నల్గొండ జిల్లా నాగార్జున సాగర్ నియోజకవర్గంలో చలో నెల్లికల్ మహాపాదయాత్ర జరుగుతోంది. బీజేపీ రాష్ట్ర నాయకులు రిక్కల ఇంద్రసేనారెడ్డి నాయకత్వంలో పాదయాత్రగా తిరుమలగిరి సాగర్ మండలం చేరుకుని నెల్లికల్ లిఫ్ట్ పనులు పూర్తి చేస్తామని నేతలు తెలిపారు. ఉప ఎన్నికల్లో టీఆర్ఎస్ ఇచ్చిన హామీ నెరవేర్చకపోవడంతో పాదయాత్ర చేపట్టినట్లు చెప్పారు. ఈ కార్యక్రమంలో బీజేపీ మాజీ జిల్లా ఉపాధ్యక్షులు వెంకటనారాయణరెడ్డి, జాలపాటి రాఘవేందర్, మండల ప్రధాన కార్యదర్శి శ్రీనివాసరెడ్డి, మాజీ మండల ఉపాధ్యక్షులు నాగార్జునరెడ్డి, అంజిరెడ్డి పాల్గొన్నారు. తిరుమలగిరి మండలం నెల్లికల్ గ్రామంలో గత రెండు ఎలక్షన్ల సందర్భంగా టీఆర్ఎస్ అధికార పార్టీ వారు ఇచ్చిన హామీలను నెరవేర్చడం కోసం మొదటగా వారు ఇచ్చిన నెల్లికల్ లిఫ్ట్ మరియు పోడు భూముల పాస్ పుస్తకాలు ఈ రెండు కూడా వాళ్ళు ఎలక్షన్ అయిపోగానే చేస్తామని చెప్పి మాయమాటలు చెప్పి నమ్మించి గిరిజన ఓట్లు దండుకొని ఈరోజు ఆ పని చేయకుండా ఈ పని చేయకుండా ఆలయ పని చేస్తారు. మరి ఇప్పటికి సంవత్సరం అయిపోయింది. సంవత్సరంన్నర కాలంలో ఈ పని పూర్తి చేయకపోతే రాజీనామా చేస్తామని చెప్పి జగదీశ్వర్ రెడ్డి గారు కేసీఆర్ గారి సాక్షిగా చెప్పారు. అది ఒక్కసారి మేము గుర్తు చేద్దామని చెప్పి ఈరోజు భారతీయ జనతా పార్టీ తరఫున పాదయాత్ర మొదలుపెట్టాం. దాన్ని వాళ్ళేదో వేరే రకంగా ఊహించుకొని వేరే వేరేగా మాట్లాడుతున్నారు టీఆర్ఎస్ వాళ్ళు. కానీ మీరు వినండి ఫస్ట్. మీరు నిద్రపోతుంటే మిమ్మల్ని లేపి మీరు ఇచ్చిన హామీలను గుర్తు చేస్తున్నాం అంతే తప్ప మీరు పని చేయొద్దని చెప్పట్లేము. మీరు చేస్తే సంతోషపడే వాళ్ళం ఫస్ట్ మేమే ఉంటాం. భారతీయ జనతా పార్టీ మేము ఎప్పుడైనా అభివృద్ధి కామకులు, మేము ఎప్పుడు అభివృద్ధి కోరుకునే వాళ్ళం. కాబట్టి మీరు మీరు ఇచ్చిన హామీలు నెరవేర్చండి, అప్పుడే ఈ ప్రాంతంలో మీకు మరలా కూడా పుట్టగతులు ఉంటాయి. లేకపోతే వచ్చే ఎలక్షన్లలో మిమ్మల్ని ఈ ప్రాంతం నుంచి పంపించి వేసే రోజులు ఎంతో దగ్గరలోనే ఉన్నాయని చెప్పి ఈ సందర్భంగా మిమ్మల్ని హెచ్చరిస్తూ ఈరోజు మా పాదయాత్రకు సహకరిస్తున్న ఈ తిరుమలగిరి ప్రాంత ప్రతి ఒక్క గ్రామ పౌరునికి, మేధావులకు, విద్యావంతులకు, అలాగే గిరిజనులకు ముఖ్యంగా, ఎందుకంటే సమస్య ముఖ్యంగా వాళ్ళకి సంబంధించినవి కాబట్టి వాళ్ళందరికీ కూడా మమ్మల్ని ఆదరిస్తున్నందుకు ధన్యవాదాలు తెలియజేస్తున్నాను.